అమ్మ విద్యార్థులారా, మీరందరూ మొన్న అమ్మ కోసం పాఠం, తర్వాత ఇల్లు ఆనందాలు రెండు పాఠాలు విన్నారు. ఇంకా మూడో పాఠంలోకి ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. మూడో పాఠంలోకి ప్రవేశించేటప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి నీతి పద్యాలు కొన్ని ప్రతి తరగతిలోనూ నేర్చుకున్నారు. అయితే ఆ నీతి పద్యాలు చెప్పేటప్పుడు మనకి నీతి కథలో కూడా చూడండి, పంచతంత్ర కథలు మీరు టీవీలో చూస్తూ ఉన్నారు. ఆ టీవీలో చూసేటువంటి పంచతంత్ర కథలు మనకి వేటి మీద ఉదాహరణ చూపిస్తూ ఉన్నారు. కొన్ని పక్షుల్ని, కొన్ని జంతువుల్ని, వాటిని తీసుకొని, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇది నీతి అని చెప్తే ఎవరు వినరు కాబట్టి కొన్ని ఉదాహరణలు వాటిని తీసుకుని, అంటే కొన్ని జంతువులు కానీ పక్షులు కానీ తీసుకుని వాళ్ళు వాటి మీద కొన్ని నీతి కథల్ని చెప్పడం చేశారు ఎవరు, నీతి చంద్రికలో చిన్నేశ్వరి. ఈ విధంగా మనం నీతి కథల్ని నేర్చుకునేటప్పుడు కొన్ని ఉదాహరణలతో చెప్పడం జరిగింది. అలాగే నీతి పద్యాల్లో కూడా మనకి కొన్ని ఉదాహరణలు చూపించారు. మీరు ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని ఒక నీతి చెప్పామనుకోండి, అది ఎవరు వినరు. అందుచేత ఈ విధంగా ఉంటే ఈ నష్టం జరుగుతుంది, ఈ విధంగా ఉంటే ఈ లాభం జరుగుతుంది అని కొన్ని ఉదాహరణలు చెబుతూ మనకి నీతి పద్యాలు చెప్పడం అనేది జరిగింది. అయితే ప్రతి తరగతిలోనూ ఈ నీతి పద్యాలు మనకి అనేక మంది శతకవులు రాసినటువంటి నీతి పద్యాలను తీసుకుని మనకు ఆ పాఠంలో ఇచ్చి ఆ పాఠానికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఏ పేరు పెట్టారు? ఆడి ముత్యాలని, మేలు ముత్యాలని, పద్యరత్నాలని, శతక పద్యాలని, ఇలాగా మనకి శతక మధురమని పేర్లు పెట్టి మనకి అనేక శతక కవులు రాసినటువంటి పద్యాలను ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం ప్రతి తరగతిలోనూ నీతి పద్యాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి ఈ 8వ తరగతిలో 3వ పాఠం ఏమిటి? నీతి పద్యాలు. నీతి పద్యాలకి మనకి 8వ తరగతిలో ఆ పాఠానికి ఏం పేరు పెట్టారు? నీతి పరిమళాలు అని పేరు పెట్టి అనేక శతక కవులు రాసినటువంటి శతక పద్యాన్ని ఇందులో ఇవ్వడం మనకి జరిగింది. అయితే మీకు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పద్యాలు, నీతి పద్యాలు విన్నారు కదా, అనేక మంది శతక కవులు రాశారని చెప్పుకున్నాం. ఆ శతక కవులు ఎవరు, కొంతమంది పేర్లు మీకు గుర్తున్నాయా? గుర్తు లేకపోతే వినండి. మరి భాస్కర శతకం రాసినటువంటి వాళ్ళు మారద వెంకయ్య, సుభాషిత రత్నావళి రాసినటువంటి కవి ఏనుగు లక్ష్మణ కవి, దాసరి శతకం రాసినటువంటి కవి కంచర్ల గోపన్న, శ్రీకాళహస్తీశ్వర శతకం రాసినటువంటి కవి దూర్జటి, వేమన శతకం రాసినటువంటి కవి వేమన, సుమతి శతకం వర్ధన. ఈ విధంగా మనకి అనేక మంది శతక కవులు రాసినటువంటి పద్యాలు మనకి ప్రతి తరగతులను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఈ కొంతమంది కవులు రాసినటువంటి పద్యాలు ఈ నీతి పరిమళాలు అనే పేరు పెట్టి దాంట్లో మనకి కొన్ని పద్యాలు ఇవ్వడం జరిగింది. అయితే నీతి పరిమళాలు మనకి శతకం అంటే ఏంటి ముందు మనం తెలుసుకోవాలి. శతకం అంటే ఏంటి? వంద పద్యాల రచన. ఈ శతకంలో మనకి 100 పద్యాలు ఉండొచ్చు, లేదా ఒక్కొక్క శతకంలో 108 కూడా ఉండవచ్చు. ఈ 100 పద్యాల రచనలో శతకంలో మనకి ఏం కనిపిస్తుంది? 100కి పైగా పద్యాలు రచన కలిగినటువంటి శతకం. ప్రతి పద్యం చివర ఏముంటుంది? మకుటం. ప్రతి పద్యం చివర ఏముంటుంది? మకుటం ఉంటుంది. ప్రధానంగా శతకాల్లో నీతిని బోధించడం జరుగుతుంది, లేదా భక్తిని బోధించడం జరుగుతుంది, లేదా శృంగారాన్ని, లేదా వైరాగ్యాన్ని. ఏమేమి ఉంటుంది? ప్రధానంగా శతకాల్లో నీతి ప్రబోధిస్తుంది, ఇంకా భక్తి, లేదా వైరాగ్యం, లేదా శృంగారం. ఈ విధమైనటువంటి ప్రబోధాలన్నీ మనకి అందులో ఈ శతక పద్యాల్లో వాళ్ళు బోధించడం జరిగింది. అయితే శతకం యొక్క ఉద్దేశం ఏమిటి అని చూస్తే కనుక శతక పద్యాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, శతక పద్యాలు సమాజ పోకడలను తెలుపుతాయి. ఇక్కడ అర్థం చూసుకోండి, శతక పద్యాలు, శతక ప్రక్రియ, 100కు పైగా పద్యాల రచన శతకం. ప్రతి పద్యం చివర మగటం ఉంటుంది. ప్రధానంగా శతకాలు నీతి భక్తి వైరాగ్యాలను ప్రబోధిస్తూ ఉంటాయి. ఇంకా శతకంలో మనకి మగటం ఎక్కడుంటుంది? పద్యపాదం చివర, లేదా పద్యపాదం మధ్యలో కానీ చివర కానీ, లేదా 4వ పాదం
అంటే రాజుకి కిరీటం ఏ విధంగా అంగాన్ని చేకూరుస్తుందో అలాగే శకట పద్యాల్లో మకుటం అనేది దానికి అంగాన్ని చేకూరుస్తుంది ఆ పద్యానికి. ఈ విధంగా శకటం ప్రక్రియ. ఇంకా శకట పద్యం యొక్క ఉద్దేశం ఏంటి అంటే శకట పద్యాలు సమాజ పోకడలను తెలుపుతాయి. ఎందుకంటే సమాజ పోకడలు అంటే సమాజంలో ఏ విధంగా వసుకుంటున్నారు, ఏ విధంగా జీవిస్తున్నారు, ఆ పరిస్థితులు ఏమిటి అనేటువంటి ఇంకా సమాజ పరిస్థితులు కూడా తెలియజేస్తుంటాయి. ఆనాటి కాలం పరిస్థితులు కూడా ఈ శకట పద్యాల వంటి కవులు తెలియజేశారు, తెలుపుతాయి. మనిషి ఎలా జీవించాలో కూడా చెబుతాయి. వీటి ద్వారా విద్యార్థులలో నైతిక విలువల్ని పెంపొందించాలని ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏమిటి? శకట పద్యాలు సమాజంలో ఉండేటువంటి పోకడలను తెలుపుతాయి. ఇంకా మనిషి ఎలా జీవించాలో చెప్తాయి. వీటి ద్వారా విద్యార్థులు మరి పద్యాలు అనేవి శత పద్యాలు అనేవి విద్యార్థుల పాఠ్య పుస్తకాలనే పెట్టడం జరుగుతుంది. అందుచేత విద్యార్థులు ఒక నైతిక విలువల్ని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో ఈ శత పద్యాలు ప్రతి కవితలను పెట్టడం జరిగింది. కాబట్టి నీతి పరిపాల పద్యంలో కూడా ఈ ఉద్దేశం ఏమిటి, నీతిక విలువల్ని విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ పాఠాన్ని మనకి పెట్టడం జరిగింది. ఇంకా ప్రక్రియ చూడండి, శకట ప్రక్రియ. ప్రక్రియ ప్రతి పాఠానికి మనం ప్రక్రియ నేర్చుకుందాం. అలాగే కావ్య ప్రక్రియ, శకట ప్రక్రియ, నాటక ప్రక్రియ, కథ ప్రక్రియ, వచన ప్రక్రియ, ఇలాగ అనేక ప్రక్రియలు ఉన్నాయి. అలాగే మనకి శతక ప్రక్రియ కూడా ఉంది. శతకం అంటే వందకు పైగా పద్యాలు గల రచనని మనం శతకం అన్నాం. ఇంకా ప్రతి పద్యం చివర ఏముందని చెప్పుకున్నాం, మకుటం. మకుటం అంటే ఏం చెప్పుకున్నాం, కిరీటం. రాజుకి కిరీటం ఏ విధంగా ఉంటుందో అలాగే పద్యానికి కూడా మకుటం అనేది అంత అందాన్ని చేకూరుస్తుంది అని చెప్పుకో. ప్రధానంగా శతకాలు దేనితో కూడి ఉంటాయని చెప్పుకున్నాం, భక్తి, నీతి, వైరాగ్యం, శృంగారం ఇదైనటువంటి అంశాలు ఇందులో బోధింపబడుతూ ఉంటాయి. అందుచేత శతకం మొత్తం ఎక్కడుంటుంది, పద్యం చివర కానీ, పద్య పాదాంతం మందు కానీ, లేదా పద్య పాదంలో మధ్య నుండి కానీ, లేదా పాదాంతంలో నాలుగో పాదం చివర మొత్తం కానీ మొత్తం అనేది ఉంటుంది. ఇవి ప్రధానంగా శతకాలలో ఉండేటువంటి లక్షణాలు. అయితే ఈ విధంగా శతక పద్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. మొదటి పద్యంలో మనకి కొంత నీతిని బోధించారు. మొదటి పద్యం చూడండి, తనకు ఫలంపు లేదని ఎదంతల పోయి కీర్తి గోరు, ఆ ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకుని పూను శేషుడు సహస్రముఖముల గాలిలోని తాననిసము మోబడే మరి మహాపరమైన దరిద్రి భాస్కర. తనకు ఫలంపు లేదని ఎదంతలపోయడు కీర్తి గోరు, ఆ ఘనగుణశాలి లోకహిత కార్యం మిక్కిలి భారమైన మేలనుకుని పూను శేషుడు సహస్రముఖముల గాలిలోని తాననిసము మోబడే మరి మహాపరమైన దరిద్రి భాస్కర. ఇప్పుడు రాగేంతగా చదువుతాం చూడండి, తనకు ఫలంపు లేదని ఎదంతలపోయి కీర్తి గోరు, ఆ ఘనగుణశాలి లోకహిత కార్యమై మిక్కిలి భారమైన మేలనుకొని పువ్వును శేషుడు సహస్రముఖముల గాలి ద్రోలితానని సుమోవడే మరి మహాభరమైన దరిద్రి భాస్కర. ఇది ఏ శతకంలోనిది, భాస్కర శతకంలోనిది. ఇది రాసినటువంటి కవి. కవిపరిచయాల వెనకాలనే చూడండి, మానవ వెంకయ్య. ఈ భాస్కర శతకాన్ని రాసినటువంటి కవి మానవ వెంకయ్య. కాలం 17వ శతాబ్దం. శతకం పేరేమిటి, భాస్కర శతకం. కవి పేరేమిటి, మారద వెంకయ్య. కాలం 17వ శతాబ్దం. శతకం పేరు భాస్కర శతకం. ఇప్పుడు ఈ పద్యాన్ని మీకు బోర్డు మీద రాస్తాను, పద్యం నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లేకపోతే కనుక ఉంటే కనుక పద్యం ఎలా చదవాలో నేర్చుకోండి. తనకు ఫలంబు లేదని ఎదంతలపోయిడు కీర్తి గోరు, ఆ ఘనగుణశాలి లోకహిత కార్యం మిక్కిలి భారమైన మేలనుకుని పోను శేషుడు సహస్రముఖంబుల గాలి ద్రోలితానని సమోవడే మరి
మహావరమైన దరిత్రి భాస్కర 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 తనకు ఫలము లేదని ఎదంతన పోయి కీర్తి కోరు ఆ గణగుణశాలి. కీర్తి అంటే యశస్సును కోరేటువంటి ఆ గణగుణశాలి, ఆ గొప్ప గుణవంతుడు ఎవరైతే ఉన్నాడో అతనికి తనకు ఫలము లేదని, తనకు ఫలము అంటే లాభం, ఏ విధమైన లాభం లేదని యద అంటే మనస్సునందు తలపోయడు, ఏ విధంగానూ తన లాభాన్ని ఆశించడు, ఆశించకుండా లోకేత కార్యం మిక్కిలి భారమైన అంటే తను చెయ్యాలనుకునేటువంటి పని లోకులకు హితాన్ని చేకూర్చేదైతే, లోకహిత కార్యము లోకులకు మంచిని కలగజేయాలనే ఉద్దేశంతో మిక్కిలి భారమైన, మిక్కిలి అది కష్టమైనప్పటికీ మేలనుకుని పోను ఆ పనికి పూనుకుంటాడు. ఏ విధంగా అంటే మీకు ఇందాకనే చెప్పాను నీతి పద్యాలు చెప్పేటప్పుడు, ఆ నీతి పద్యాలకి మనకి అందులో ఉండేటువంటి నీతిని మనకి డైరెక్ట్గా చెప్పకుండా కవి ఏం చెప్పాడని చెప్పిన ఒక ఉదాహరణ తీసుకుని చెప్తాడు అని చెప్పుకున్నాం. ఆ విధంగానే ఇక్కడ ఈ కీర్తి కోరేటువంటి గొప్ప గుణవంతుడు తనకు ఏ విధమైనటువంటి మనస్సునందు లాభాన్ని ఆశించకుండా లోకహిత కార్యం కోసము అంటే లోకమునకు మంచి చేయాలనే ఉద్దేశంతో మిక్కిలి భారమైనప్పటికీ ఆ పని కష్టమైనప్పటికీ మేలనుకుని పోను, మేలనుకుని చేస్తాడు. సహస్రముఖంపుల శేషుడు సహస్రముఖంపుల గాలి త్రోలి తాననిసము మోమడే మరి మహాబలమైన దరిత్రి భాస్కర. శేషుడు అంటే ఇక్కడ ఆదిశేషుడు, చెప్పాను ఉదాహరణ చెప్తాడు అని చెప్పాను ప్రతిదానికి. ఇది ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పాడు, ఆదిశేషుడు సహస్రముఖములు 1000 తలలు కలిగినటువంటి ముఖాలు కలిగినటువంటి ఆ ముఖాలతోనే ఆదిశేషుడు గాలి ద్రోలి గాలిని పేలుస్తూ తాననిసము మోబడే మరి మహాపరమైన దరిత్రి భాస్కర. తాననిసం అంటే ఎల్లకాలము, మోబడే మరి మహాభరమైన దరిత్రి భాస్కర, మహాభారమైనటువంటి దరిత్రి అంటే భూమి, భూమిని తన శిరస్సు మీద మోస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఆదిశేషుడు కష్టమైనటువంటి పనిని అయినప్పటికీ కూడా లోకానికి మేలు చేయాలనే ఉద్దేశంతో తన శిరస్సు మీద భూమినంతా నిలిపి భారాన్ని ఏ విధంగా అయితే మోస్తున్నాడో, అలాగే కీర్తి ఆశించేటువంటి కీర్తి కోరేటువంటి వాడు ఏ లాభాన్ని ఆశించకుండా లోకానికి మేలు చేయాలనే తలంపుతో ఆ పనికి కోరుకుంటాడు. ఇక్కడ రాసిన చూడండి పద్యం, తనకు ఫలము లేదని కీర్తి కోరు మోస్తున్నాడు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఆదిశేషుడు అని చెప్పుకున్నాం, సహస్రముఖాలు కలిగినటువంటి వాడు ఎవడు, ఆదిశేషుడు. అయితే ఈ ఆదిశేషుడికి మనం అమ్మ కోసం పాటల్లో చెప్పుకున్నాం కల్కోటకాది సర్పాలు అని చెప్పుకున్నాం. ఈ కల్కోటకాది సర్పాలు ఎవరికి పుట్టినటువంటి వాడు, కశ్యప మహర్షికి కద్రూపం కలిగినటువంటి సర్పాలు పుట్టాయి అనుకున్నాం. ఆ వాటిలో ఈ పెద్దవాడు ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు ఇతని యొక్క తల్లి ఎవరు, కద్రువ. ఇతని సవిత తల్లి ఎవరు, వినత. అయితే వినతకు చేసిన అన్యాయాన్ని ఇతను సహింపలేకపోయాడు, ఎవరు, ఆదిశేషుడు. అంటే కద్రువ కుమారుడు పెద్ద కుమారుడు అనేటువంటి ఆదిశేషుడు దీన్ని సహింపలేక గంధమాదనము గోకర్ణము మొదలైనటువంటి పుణ్యక్షేత్రాల్లో బ్రహ్మను పూజి తపస్సు చేసి
భూభారాన్ని సహించే శక్తిని ఆయన పొందాడు. ఇంకా గరుత్మంతునితో స్నేహాన్ని కలిగి ఉండేవాడు. ఇంకా విష్ణుమూర్తిని కూర్చి తపస్సు చేసి ఆయనకు పానుకుగా ఉండేటట్టు, ఎక్కడ పాల సముద్రంలో విష్ణుమూర్తి ఎవరి యొక్క పానుపు మీద పడుకుంటాడో ఆదిశేషుడు పానుపుగా చేసినటువంటి ఆ పానుపు మీద విష్ణుమూర్తి శయనిస్తాడు. చేసి పానుగా ఉండేటట్టు బలాన్ని సంపాదించాడు. ఈ విధంగా విష్ణుమూర్తి ఆచతో ఆజ్ఞతో తన 1000 పడగల్లో భూమిని మోస్తూ ఆ నాములకి అంటే ఆ కద్రువ కుమారులైనటువంటి ఆ 100 యొక్క వాళ్ళందరికీ కూడా ఈయన ఆదిశేషుడు రాజుగా అయ్యాడు. రాజు అయ్యి ఆ సర్పాలన్నిటికీ రాజరికాన్ని వహిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇక్కడ ఆదిశేషుడు అని చెప్తున్నాము, శేషుడు సహస్రముగా కూడా అన్నారు. అందుచేత ఆదిశేషుడు వచ్చింది కాబట్టి ఆదిశేషుడు గౌరవ పదవి కొంత ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి అంటే మనకి అమ్మ కోసం పాటలు వచ్చింది. భద్రవాళ్ళ శబద్రు గారి కదురుకు పుట్టినటువంటి గర్భోట గారి సర్పాలు ఊరుగురు ఉన్నారే ఆ ఊరుగురులో పెద్ద కుమారైనటువంటి వాడే ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు ఇక్కడ మనకి సహస్రముఖంలో దారిపోయి తన నలిసము మోపడే తన యొక్క సహస్ర ముఖాలతో తలలతో శిరస్సులతో భూమిని మొత్తాన్ని భారాన్ని అంతా కూడా తన తలపై మోస్తూ ఉన్నాడు. ఇక ఈ పద్యంలో ఉండేటువంటి అర్థాలు చూసుకుని ఈ పద్యం రాసినటువంటి కవి మారద వెంకయ్య. కవి ఎవరు? మారద వెంకయ్య. కాలం 17వ శతాబ్దం. శతకం భాస్కర శతకం. ఇక్కడ అర్థాలు చూడండి, ఫలము అంటే లాభం, యథ అంటే మనస్సు, కీర్తి అంటే యశస్సు. ఫలము అంటే లాభం, యథ అంటే మనస్సు, కీర్తి అంటే యశస్సు. ఈ విధంగా నీతి పంచం చదివేటప్పుడు మనం అందులో ఉండేటువంటి నీతిని చక్కగా నేర్చుకుని ఆ నీతి వల్ల కలిగేటువంటి లాభాన్ని కూడా మనం కొంత ఈ పద్యాల ద్వారా తెలుసుకోవాల్సిమా. ఇంకా రెండో పద్యం అయినటువంటి ఇది కూడా ఎవరు రాశారు? భాస్కర కవి మారద వెంకయ్య. శతకం భాస్కర శతకం. కాలం 17వ శతాబ్దం. శతకం పేరు భాస్కర శతకం. చూడండి రెండవ పద్యం. చదువది ఎంత కలిగినర సంగతి నిచ్చకు చాలకున్న ఆ చదువు నిరర్ధకము గుణ సంహితులు ఎవరు మెచ్చరెచ్చడం పదునగ మంచి కూర నలపాకము చేసినైనా అందింపదవడం ఉప్పులే తెలుచుకుంటగా నేర్చునటయ్య భాస్కర. చదువది ఎంత కలిగినర సంగతి నిచ్చకు చాలకున్న ఆ చదువు నిరర్ధకము గుణ సంహితులు ఎవ్వరు మెచ్చరెచ్చడం పదునగా మంచి కూర నలపాకము చేసిననైనా అన్ని పొదుగుడు నొప్పులే కరుచుకుంటగా నేర్చునటయ్య భాస్కర. భాస్కర ఓ భాస్కర, చదువుది ఎంత కలిగినా మనం చదివే చదువు ఎంత నేర్చుకున్నప్పటికీ అందులో రసజ్ఞత రసజ్ఞత అందులో ఉండేటువంటి సారాన్ని ఇంచుకు చాలకున్న ఏ మాత్రం గ్రహించలేకపోయినా ఆ చదువు నిరర్ధకము, ఆ చదువు నిష్ప్రయోజనమైనది. గుణ సంహితులు ఎవ్వరు మెచ్చరెచ్చటం, ఇటువంటి సారం లేనటువంటి చదువుని ఎవరు మెచ్చుకోరు. గుణ సంహితులు అంటే గుణవంతులు ఎవరు కూడా మెచ్చుకోరు ఎక్కడైనా సరే. ఏ విధంగా అంటే పదునగా మంచి కూర నల పాకము చేసిననైనా, ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు చూసుకోండి, కూరలన్నీ ఆ పిక్చర్లో చూపించాడు, పక్కన ఉప్పుని ఒక బాక్స్లో పెట్టి ఉంచాడు. అంటే ఇక్కడ కూరల్లో కనుక ఉప్పు మంచి వదులుగా మంచి కూరను అలపాకం చేసిన మన అన్ని ఐటమ్స్ చక్కగా టమాటా కొత్తిమీర అల్లం వెల్లుల్లి కూరలు అన్నీ కలిపి చక్కగా చాలా రుచిగా చేయాలనుకుని ఆ వంటను చేసిన తర్వాత కూర నలపాకము చేసినైనా, నలపాకము అని ఇక్కడ ఎందుకన్నాడు, నలుడు భీముడు మరి వంటల్లో ప్రావీణ్యం కలిగినటువంటి వాడు ఆ ద్రౌపది యొక్క భర్తలైనటువంటి నల భీముడు ఇద్దరు కూడా ఆ కౌరవ సభలో వాళ్ళు వంటవాళ్ళుగా పనిచేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు నలపాకము వాళ్ళు చేసినటువంటి వంట చాలా శ్రేష్టమైనటువంటిది, రుచికరమైనటువంటిది. అందుకే ఎవరికి బాగా వంట చేసినా నల భీమ పాకంలా ఉంది అంటారు. నల పాకము చేసినైనా అంత చక్కగా నలుడు చేసినటువంటి రుచిగా మనం చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ అందు ఇంపొదవడు లేక
ఏ మాత్రం కొంచెమైన ఉప్పు లేకపోతే రుచి పుట్టగా నేర్చినట్టయ్య భాస్కర, ఆ కూర ఏ మాత్రం రుచించదు అని చెప్పాడు. అంటే ఏంటి, చదువులో ఉండేటువంటి సారాన్ని మనం గ్రహించలేకున్నా సరే ఆ చదువు ఏ విధంగా నిష్ప్రయోజనం అవుతుందో, మనం ఎన్ని కూరలు వేసి అందులో ఎన్ని ఐటమ్స్ వేసి మనం తయారు చేసినప్పటికీ కూడా అందులో ఉప్పు వేయకపోతే ఏ విధంగా రుచించదో, ఆ విధంగానే చదువులో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించలేకపోతే నిష్ప్రయోజనమైంది అని ఈ పద్యంలో భావాన్ని ఆ కవి చక్కగా మనకి అందించారు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇచ్చక చాలకున్న, ఆ చదువు నిరర్థకం కూడా సంహితులు ఎవరు మెచ్చరెచ్చడను, పదునగా మంచి కూర నల పాపం చేసినైనా అన్ని పొదవుడు నొప్పులే కలుచు పుట్టగా నేర్చునటయ్య భాస్కర. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇచ్చక చాలకున్న, ఆ చదువు నిరర్థకం కూడా సంహితులు ఎవరు మెచ్చరెచ్చడను, పదునగా మంచి కూర నల పాపం చేసినైనా అన్ని పొదవుడు చేయడానికి కోరుకుంటాడు. అలాగే ఆదిశేషుడు గాలిని మాత్రమే మేస్తూ పాములకి ఆహారం ఏమిటి, మనమైతే నామం చదువుతుంది ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి గుడ్లు వేసి చెట్లు వేసి చిమ్లు వేసి ఇవన్నీ పాము తింటాయనుకుంటాం, కానీ పాము ఆహారం ఏమిటి, గాలి మాత్రమే భుజిస్తూ గాలి మాత్రమే మేస్తూ తన 1000 పడకల మీద ఈ పెద్ద భూభారాన్ని నెచ్చి మోస్తున్నాడు కదా. కాబట్టి ఆదిశేషుడు గాలిని మాత్రమే వేస్తూ 1000 పడకల మీద తన భూభారాన్ని మొత్తం తన 1000 పడకల మీదే మోస్తున్నాడు కదా అని పద్యంలో భావం చెప్పుకున్నాం. ఆ భావం ఇక్కడ ఇవ్వడం జరిగింది, భావం కూడా మీరు చదవాలి. తర్వాత 2వ పద్యం భావం చూడండి. భాస్కర ఎంత చదువు చదివినా అందులోని అంతరాత్మని అంటే మనోజ్ఞతను గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం, దాన్ని గుణవంతుడు మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి బాగా వంట చేసినా దానిలో తగిన ఉప్పు లేకపోతే ఆ వంట రుచించదు కదా. ఏ మాత్రం ఉప్పు లేకపోతే మనం ఆ కూరని తినం, ఆ రోజు దాన్ని అక్కడ పక్కకి పాడేయడమే. అలాగే చదువు చదివినటువంటి చదువులో సారాన్ని గ్రహించేటప్పుడు ఆ సారాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం అవుతుంది. అలాగే పదార్థాలు ఎన్ని వేసి బాగా వంట చేసినా తగినంత ఉప్పు లేకపోతే ఆ కూర రుచించదు. ఈ విధంగా ఈ 2 శతక పద్యాల్లో కవి చక్కగా నీతిని బోధించాడు. ఈ 2 పద్యాలు మీరు కంటస్థపడాలి. ఇందాక 3 పద్యాలు రాసిన పద్యం, ఇప్పుడు రాసిన పద్యం 2 పద్యాలు రాస్తున్నారా, రాసుకున్న తర్వాత మీరు వాటిని చదివి వాటిలో ఉండేటువంటి కవి పరిచయం చదివి తర్వాత ఇంటి పనిలో ఇచ్చినటువంటి నీతి పరిమాణ పాఠ్యపాగా ఉద్దేశాన్ని రాయండి. తర్వాత సరే.